ప్రస్తం పామ్నూర్ నుంచి ఉపగలు వెళ్ళే ప్రధానమైనటువంటి దారి మీద ఉన్నాం. ఇక్కడ కూడా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ఓవైపు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయితే ఉదయం నుంచి కూడా వరంగల్ కమిషనరేట్ కు సంబంధించినటువంటి పోలీస్ బలగాలంతా కూడా ఇక్కడ చేరుకున్నాయి. బండి సంజయ్ దీక్ష శిబిరం దగ్గరికి పోలీసులు ఒక్కసారిగా చేరుకోవడం, ఆ తర్వాత బండి సంజయ్ ను అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఆయన ధర్మదీక్ష పాదయాత్రలో భాగంగా ఆయన ఈ రోజు నిన్న జరిగినటువంటి బీజేపీ నేతల అరెస్టులు వాళ్ళ పైన పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలి, అందులో భాగంగా ఆయన ధర్మదీక్ష శిబిరం వద్దనే కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. 10 గంటలకు ఆయన దీక్ష ప్రారంభం కావాల్సింది, కానీ 9 గంటల వరకే పోలీసుల బలగాలంతా కూడా అక్కడికి చేరుకున్నాయి. బండి సంజయ్ ను అదుపులో తీసుకున్నట్టుగా చెప్పారు. అయితే బండి సంజయ్ ని అరెస్ట్ చేసే క్రమంలో బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఆయనను ఇక్కడి నుంచి తరలించకుండా పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లందరూ కూడా చెదరగొట్టారు. అక్కడి నుంచి వాళ్ళని తరలి పంపించేసి బండి సంజయ్ ని పోలీసుల కాన్వాయ్ మధ్యన భారీ బందోబస్తు మధ్య ఆయనను ఇక్కడి నుంచి లిఫ్ట్ చేశారు. ప్రజెంట్ ఆయన బండి సంజయ్కి సంబంధించినటువంటి పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వాహనం ప్రజెంట్ వరంగల్ వైపుగా వెళ్తుంది. వరంగల్ నుంచి ఆయనను అక్కడి నుంచి ఔటర్ ఎక్కించారు. ప్రజెంట్ ఆ వెహికల్ ఇటు ఖమ్మం కావచ్చు లేదా కరీంనగర్, ఈ రెండు రూట్లలో ఏదో ఒక వైపుకు పంపిస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఖమ్మం వైపు అయితే ఆయనను తీసుకువెళ్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా అది స్పష్టంగా చెప్పట్లేదు. ఆయనను ఖమ్మం తీసుకువెళ్తారా లేదా కరీంనగర్ తరలించి ఆయన సొంత జిల్లా, ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం కూడా ఆయన సొంత ఊరు కూడా అక్కడే కాబట్టి కరీంనగర్ ఆయన సొంత ఇంటికి తీసుకువెళ్లి హౌస్ అరెస్ట్ చూపిస్తారా, ఈ రెండింటి మధ్య కొద్దిగా సంకీర్ణం నెలకొంది. ఆయనను ప్రధానంగా అయితే ఖమ్మం తరలించే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ప్రజెంట్ ఖమ్మం రూట్ వైపే ఆయన వాహనాన్ని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి తీసుకున్న వాహనాన్ని ఆ వైపుగా భారీ పోలీసుల బందోబస్తు మధ్య తీసుకువెళ్తున్నారు. ఆయన వెహికల్ ని కూడా ఎవరు ఫాలో కాకుండా ప్రజెంట్ తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మిగతా లీడర్లకు సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అంటే పోలీసులు బండి సంజయ్ వాహనం ఎటువైపు వెళ్తుంది అనేదాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి టీఆర్ లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన వెహికల్ ని ఆయన కాన్వాయ్ ని ఆయన ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అటు ఫాలో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసు బలగాలు చూడవచ్చు భారీ ఎత్తుగా ఉన్నాయి. అసలు ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు ఆయనతో కూడా మాట్లాడదాం సార్, ఏం జరుగుతుంది అసలు ఇంత అరెస్ట్ కానీ ఇదంతా కూడా ఏం జరిగింది సార్? ఎందుకు ఇంత ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి మోహరించడానికి కారణం ఏంటి? కనబడుతుంది దానికోసం పోలీసు. ఇప్పటివరకు ఎవరెవరిని అరెస్ట్ చేశారు? నేను ఇప్పుడు వచ్చినండి, నేను ఇప్పుడు వచ్చిన ముందు ఆఫీస్ వస్తున్నాను. ప్రస్తుతం ఏసీపీ స్థాయి అధికారులు కూడా మాట్లాడాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను ఇక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. బండి సంజయ్ నైతే ఖమ్మం రూట్ లో తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. అయితే ఖమ్మం నుంచి మళ్ళీ మిడిల్ లోనే ఆయనని డ్రాప్ చేసి కరీంనగర్ వైపు కూడా తీసుకువెళ్తాము అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను తీసుకువెళ్లి ఆయన సొంత ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేయాలి అనే కోణంలో కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మరోవైపు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఉప్పుగల్లు నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బీజేపీ ఎక్కడైతే పామ్నూరు దగ్గర దీక్షా శిబిరం ఉందో అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పాదయాత్రకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు వాటన్నింటినీ కూడా ఇప్పటికీ తొలగించారు, చించివేశారు. ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. గో బ్యాక్ బండి సంజయ్ అంటూ నల్ల జెండాలతోటి ఓవైపు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ వాటన్నింటినీ కూడా తొలగించారు. ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. పోలీసు మాత్రం చుట్టూ ఇక్కడ భారీగా మోహరించారు. వాళ్ళ ఆందోళన వైపు కొనసాగుతుంది, మరోవైపు పోలీసు బలగాలంతా కూడా ఇక్కడ మోహరింపజేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, బండి సంజయ్ తో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించారు, ఈ ప్రాంతానికి రాకుండా చేశారు. ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే మనం నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారిగా చూడొచ్చు. నిన్న ఉదయం ఎప్పుడైతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆందోళనలు కావచ్చు లేకపోతే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఆరోపణలు రావడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు కావచ్చు,
రాష్ట్రం మొత్తాన్ని కూడా హాటాట్ గా మార్చింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత బీజేఎం సంబంధించిన వాళ్ళు గారు మిగతా వాళ్ళు హైదరాబాద్ లో ఆందోళనలు వాళ్ళపైన కేసులు నమోదు చేయడం తర్వాత వాటన్నింటిని కూడా ప్రతిఘటిస్తూ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి పాదయాత్ర వరంగల్ జిల్లా వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మధ్యనే కొనసాగాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి రోజు దేవరూపలలో ఆగస్టు 15 రోజు ఆయన మొదలుపెట్టిన తర్వాత జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మొదటి పాదయాత్రను కూడా అక్కడ బీజేపీ మొదలవుతుండగా టీఆర్ శ్రేణులు అడ్డుకున్నారు, నిరసన వ్యక్తం చేశారు. తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, పోలీసు కేసులు నమోదైనాయి, చాలా మంది గాయపడ్డారు. ఇట్లా జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడి నుంచి డీజీపీ తోటి తర్వాత పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమిషనర్ తోటి కూడా బండి సంజయ్ మాట్లాడారు. తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.